హలో నమస్తే. సేఫ్ గా ఉన్నారా? ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరం సేఫ్ గా ఉండాలి. సో ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఫాగ్ మెషిన్ మీ ఇంట్లో ఉండాలి. ఈ రోజు మీ ఇంటికి తీసుకెళ్ళండి ఫాగ్ మెషిన్ జస్ట్ 3,999 రూపీస్ కి. కాంబో ఆఫర్ లో 3 వస్తువులు, ఒకటి ఫాగ్ మెషిన్, ఇంకోటి పల్స్ ఆక్సిమీటర్, ఇంకొకటి వేపరైజర్. ఈ 3 కలిసి కాంబో ఆఫర్ లో మీ సొంతం చేసుకోవచ్చు 5,500 రూపాయలకి. ఈ బంపర్ ఆఫర్ మిస్ అవ్వద్దు అంటే వెంటనే కింద కనిపించిన నెంబర్ కి కాల్ చేసి ఈ ఆర్డర్ ని ప్లేస్ చేయండి. అందరికీ నమస్కారం. షూటింగ్స్ ఇంకా మొదలు కాలేదు, ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. పని లేక చేతిలో డబ్బాడక చాలా కష్టంగా ఉంది శ్రీ కార్మికుల పరిస్థితి. అందుకే సీసీసీ తరఫున 3వసారి కూడా అందరి కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేయటం కూడా మొదలుపెట్టేశాం. ఇక్కడున్న అన్ని అసోసియేషన్లు, యూనియన్లు, సినీ జర్నలిస్టులతో పాటు ఆంధ్రాలో ఉన్న సినీ వర్కర్స్ కి ఎప్పటిలాగా ఇస్తూనే ఈసారి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో కూడా రిప్రజెంటేటివ్స్ కి అలాగే పోస్ట్ అప్పించే కార్మికులకు కూడా అందివ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ మొత్తం కలిపి దాదాపుగా సుమారు 10,000 మందికి అందివ్వడం జరుగుతుంది. ఈ సమయంలో అందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఇప్పుడున్న ఈ పరిస్థితి శాశ్వతం కాదు, తాత్కాలిక కష్టమే. మహా అయితే కొద్ది రోజుల పాటు ఎదుర్కొని మనందరం ధైర్యంగా నిలబడదాం. పని చేసుకుంటూ సంతోషంగా గడిపే రోజు అతి దగ్గరలోనే ఉంది. మీ కుటుంబానికి ముఖ్యంగా ఇప్పుడు కావాల్సింది మీ అందరి ఆరోగ్యం. మనకేం కాదులే, మనకేం రాదులే అన్న నిర్లక్ష్య ధోరణి అస్సలు పనికిరాదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అనుక్షణం అప్రమత్తంతో ఉంటూ మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీ కుటుంబానికి మీరు రక్షణగా ఉండండి. ప్లీజ్ ప్లీజ్. ఈ వినాయక చవితి పండుగ అందరూ సంతోషంగా జరుపుకుంటూ ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి మనల్ని గట్టెక్కించాలి. మామూలు పరిస్థితులు రావాలి, యథావిధిగా మేము అందరం కలిపి హాయిగా పనిచేసుకుంటూ ఉండాలి, సంతోషం ఉండాలి స్వామి అంటూ ఆ వినాయకుడికి అందరూ కలిసి మొక్కుకుందాం. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మీ చిరంజీవి, నమస్తే. రోజు అతి దగ్గరలోనే ఉంది. మీ కుటుంబానికి ముఖ్యంగా ఇప్పుడు కావాల్సింది మీ అందరి ఆరోగ్యం. మనకేం కాదులే, మనకేం రాదులే అన్న నిర్లక్ష్య ధోరణి అస్సలు పనికిరాదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అనుక్షణం అప్రమత్తంతో ఉంటూ మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీ కుటుంబానికి మీరు రక్షణగా ఉండండి. ప్లీజ్ ప్లీజ్. ఈ వినాయక చవితి పండుగ అందరూ సంతోషంగా జరుపుకుంటూ ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి మనల్ని గట్టెక్కించాలి. మామూలు పరిస్థితులు రావాలి, యథావిధిగా మేము అందరం కలిపి హాయిగా పనిచేసుకుంటూ ఉండాలి, సంతోషం ఉండాలి స్వామి అంటూ ఆ వినాయకుడికి అందరూ కలిసి మొక్కుకుందాం. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మీ చిరంజీవి, నమస్తే.